లేదా ఏదో పొల్యూషన్ అవ్వచ్చు, లేదో మార్కెట్ రిస్క్ పెరిగాయో ఆటోమేటిక్ గా ప్రజలు అంటూ ఉంటారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలి. ఎమ్మెల్యే అంటే వృధా ఖర్చు మీరు అందరూ చూస్తున్నారు. ఒక నెల రోజుల ముందు ఏమో 73% ఉండేది, అక్కడ కనీసం ఒక మధ్యాహ్నం. ఇవన్నీ వాళ్ళ భయం లేదా మరింత కష్టపడతాం, మరింత కష్టపడతారో చేసుకోలేదు. అందుకే అనేక సమస్యలు సెట్టివేసిన డాక్టర్ డాక్టర్ ఎవరైనా పరిశోధన రోడ్డు మీద మరి అనేసి మీరందరూ కూడా సమక్షంలో మరి ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఏంటి కావాలి ఏంటి కాదు, నాకు చాలా ఆనందం వేస్తుంది అన్నమాట. శుక్రవారం ఎప్పుడు వస్తుంది అనంత పనితీరుకి వాళ్ళు ఇచ్చిన జై జయని చెప్పి ఒకసారి మీ అందరికీ కూడా అక్కడ ఏమో చక్కగా ఉంటుంది. అందరూ అనివారం చేస్తుంటే ప్రజలు కానీ మనతో ఆనందంగా ఉంటే కనీసం బీజేపీ అయినా సరే మనకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తుంది. వార్ రూమ్ లో పనిచేసి పార్లమెంట్ తలుపులు వేసేసి రాష్ట్రానికి రెండు ముక్కలు చేస్తారు. ఆ రకం కాకుండా బీజేపీ అయితే మేలు చేస్తుందని చెప్పి ఆలోచన చేసి పూర్తి కట్టాం. మరి ముఖ్యంగా మరి బీజేపీ మోడీ గారు అయితే మన ఇందిరా ప్రదేశం షేడింగ్కి వచ్చారు. వచ్చి ఆ రోజు కూడా అన్నారు మన ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా మేలు చేస్తామని చెప్పి. తిరుపతి వెంకటేశ్వర కొండకు వచ్చారు, మీకు ప్రత్యేక హోదా ఇస్తామని అన్నారు. వెనకబడిన జిల్లాలకేమో 23,000 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. అదే మాదిరిగా కడపకేమో ఒక స్టీల్ ప్లాంట్ ఇస్తామని అన్నారు. అదే మాదిరిగా రైల్వే జోన్ ఇస్తామని అన్నారు. అన్యాయం జరిగింది కాబట్టి అని చెప్పేసి పైకి వచ్చి మనం పోరాటం చేస్తున్నాం అన్నమాట. అంటే ఒక చేయి చేయి కలుపుకొని ఒక మిత్రపక్షంగా వెళ్ళి ఎలక్షన్స్ వెళ్ళిన తర్వాత మనం జరిగిన అన్యాయం కోసం మనం పైకి వస్తే ఎలక్షన్స్లోనేమో వాళ్ళు కలిసి లేకుండా ప్రతిపక్షం ఇక్కడ ఉండి వాళ్ళు ఇంకా ఏంటంటే ఎక్కువగా పోరాటం చేసి ఢిల్లీపై పోరాటం చేసి మోడీపై పోరాటం చేసి మనకు రావాల్సినన్నీ కూడా అవకాశం రప్పించుకోవాల్సిన బాధ్యత ఉంటే ఆ రకంగా చేయకుండా మన దగ్గర ఉండే వాళ్ళని ఇక్కడ ఉండే చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడుండే చంద్రబాబు నాయుడు గారు ఏదో మనకేమో హోదా ఇస్తాను అన్నట్లుగా, ఇక్కడుండే చంద్రబాబు నాయుడు గారు ఏమో మన రైల్వే జోన్ ఇచ్చే అధికారం ఉన్నట్లుగా ఇవన్నీ కూడా వాళ్ళు భావించి ఇక్కడుండే చంద్రబాబు నాయుడు గారు ఏమో పోరాటం చేస్తారు.